నమస్తే. తెలంగాణలో వరదలు వచ్చి దాదాపు 2 రోజులు కంప్లీట్ అయింది. ఇది ఆల్మోస్ట్ 3వ రోజు, అంటే ఒక 60 గంటలు దాటిపోయింది. సో 60 గంటలు దాటిన తర్వాత ముఖ్యంగా వరంగల్ నగరం పూర్తిగా అతలాకుతలమైంది. చాలా జనజీవనం అంతా స్తంభించింది. జనాలు ఇళ్లలోంచి బయటకు రాలేక, కనీసం ఉద్యోగాలకు వెళ్ళలేక, ఉన్న ఇల్లును సరి చేసుకుంటూ వాళ్ళు ఇంకా ఇళ్లలోనే ఉంటున్నారు. సో నేను ప్రస్తుతం వరంగల్లో ఉన్నా. నిన్న మనం మోరంచపల్లికి పోయినాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది ప్రజలకి చూపించే ప్రయత్నం చేసినాం. ప్రభుత్వానికి ఇంత దారుణంగా ఉన్నది, ఇప్పటికైనా పని చేయండి అని చెప్పినాం. నాతో పాటు ఎస్డిఎఫ్ కో కన్వీనర్గా ఉన్న పృథ్వీరాజ్ గారు కూడా నాతో పాటు వచ్చారు. సో మేము నిన్న నైట్ వరంగల్లోనే ఉండి మళ్ళీ ఇవాళ వరంగల్లో ఉన్న ఈ ట్రై సిటీస్లో ఉన్న చాలా నగరాలు నీట మునిగినాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడే ఉన్నాము. వరంగల్లో ప్రధానంగా నయీం నగర్తో పాటు సమ్మయ్య నగర్, ఇట్లా కొన్ని కాలనీలు, చాలా కాలనీలు నీట మునిగిపోయినాయి. పదుల కాలనీలు నీట మునిగినాయి. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వినయ్ భాస్కర్, ఆయన ఇంకో ఆయన పేరు ఏంది, ఆయన ఈస్ట్ ఆయన పేరు, నాన్న పేరు నరేందర్, వర్ధన్నపేట, ఆరూరు రమేష్, ఇట్లా ఇవన్నీ కూడా కార్పొరేషన్లో ఉన్న వరంగల్ మహానగరంలో ఉన్న నియోజకవర్గాలు ఇవన్నీ. వీళ్ళు రూపాయి పనిలేదు సరికదా, కనీసం వచ్చి పరామర్శించినట్టు కూడా దిక్కులేడు. ఇన్ని గంటలైన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుండాలి? అట్లీస్ట్ శానిటేషన్ మీదనైనా తీసిన చెత్తనైనా తీసుకుపోవాలి. కనీసం వాళ్ళకి ఇక్కడ నువ్వు పైసలు ఇవ్వకపోయినా, పరిహారం ఇవ్వకపోయినా, అవన్నీ ఇవ్వాలి. సరే అది కూడా చేయకపోయినా అట్లీస్ట్ కనీసం నువ్వు శానిటేషన్ అయినా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఆ చెత్త వల్ల, ఆ వ్యర్థ పదార్థాల వల్ల మళ్ళీ ఇంకా విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు రావచ్చు, మిగతా ప్రజలకు కూడా, మంచిగున్న ప్రజలకు కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంది. సో నేను ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంది నయీం నగర్లో, నయీం నగర్తో పాటు ఇంకా కాలనీలో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత దారుణంగా ఉందన్నది మీరు చూడండి ఒకసారి. సో ఇది సమ్మయ్య నగర్. ఇదంతా కూడా నీట మునిగిన ప్రాంతం. ఇది ఇక్కడ చూడండి, వీళ్ళు పాపం అంతా కొట్టుకొచ్చింది. ఎక్కడికక్కడ వాళ్ళు ఉన్నదంతా కూడా బయట పడేసిన సిచ్యువేషన్. అంత వరదలో కొట్టుకుపోయింది. పప్పులు, ఉప్పులు, గోధుమలు, ఇక్కడ పసుపు ఉన్నది టోటల్గా. ఆ ఫ్యామిలీ అయితే పూర్తిగా రోడ్డు మీదే ఉన్నది. కనీసం వాళ్ళకి ఇంతవరకు ఒక భోజనం పెట్టినాడు కూడా దిక్కులేడట. ఒక టిఫిన్కి ఒక పాలు పోసినాడు కూడా దిక్కులేడు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇటు రోడ్డు సైడ్ చూస్తే ఈ రోడ్ సైడ్ కూడా ఈ శానిటేషన్ని తీసిన వాళ్ళు ఎవరు కనిపించట్లే. ఎక్కడి చెత్త అక్కడే ఉన్నది. పెద్ద ఎత్తున ఇసుక కొట్టుకొచ్చింది. ఇక్కడ ప్రధానంగా ఈ వరదల కారణం ఏంటంటే ఎన్క్రోచ్మెంట్ ఒకటి. వీళ్ళు పనులు స్టార్ట్ చేసి వాటిని తొందరగా ముగించకపోవడం వల్ల బ్లాక్ అవ్వడం, వరద ప్రవాహం పెరిగి ఇళ్ల మీదకి రావడం రెండోది. ఈ కొన్ని సమస్యల వల్ల ఈ సమస్య వచ్చింది. నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా ఉన్నది. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, వాళ్ళకి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ, అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా నీటిలో కొట్టుకుపోయినాయి. ఇక్కడ ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో మనం మాట్లాడిద్దాం. సో ఇక్కడ చూడండి పాపం వీళ్ళకి కనీసం దాదాపు 3వ రోజు. 3వ రోజు గోడలు కూలిపోయినాయి, ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని పట్టించుకుంటూ లేడు ఇంతవరకు ఎవడు. ఇక మొత్తం వాళ్ళ సామాను, మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ అంతా బయటేసారు. గోడలు కూలిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నీళ్లు తోడుకొని అందులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎన్ని రోజులైతే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది? వీళ్ళు దీన్ని సెట్ చేసుకోగలుగుతారు? చూడండి, వీళ్ళు ఆ ఇంట్లో ఉన్న నీళ్ళని బయటకు తోడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మట్టి కొట్టుకొచ్చింది. ఆ ఇంట్లోకి ఎన్ని రోజులైతే తప్ప వీళ్ళు బయట లోపలికి వెళ్ళగలుగుతారన్నది అర్థం కాదు. ఒకసారి ఇక్కడ చూడండి, వీళ్ళు కనీసం వీళ్ళ కూరగాయలు లేవు, కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు కూడా మొత్తం తడిసిపోయింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బేసిక్గా. మరి పిల్లలు ఎట్లా వీళ్ళకి భోజనం? ఎంత దారుణమైన పరిస్థితులు. 60-70 గంటలు అవుతున్నా కూడా ఎవడూ పట్టించుకోకపోతే ఓట్లప్పుడు ఎట్లొస్తారు ఈ ముఖాలు? ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడు వచ్చి? ఇక్కడ ఇల్లు చూడండి, ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందో. మనం కనీసం లోపలికి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. కట్టుబట్టలు మొత్తం అన్నీ కూడా తడిసిపోయినాయి. పిల్లల బుక్స్ తడిసిపోయినాయి. చూడండి ఒకసారి ఆ లోపల ఎంత దారుణమైన చెత్త ఉన్నదో. సో ఈ కొన్ని నెలలు చేస్తే తప్ప ఇది చాలా దారుణంగా ఉన్నది. హారిబుల్ అసలు. అసలు అంటే ఎందుకు కనీసం పట్టింపు లేదు అసలు? అంటే వాళ్ళేషన్ కూడా ఉండాలి. ఘోరం అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే జనం పైసలు తీసుకొని ఓట్లు వేస్తారు.
1,000 కాకపోతే 2,000 2,000 కాకపోతే 5,000 10,000 ఇచ్చాను కానీ ఓటేయించుకుంటాం. దాని తర్వాత లక్షల రూపాయలు సంపాదించుకుంటాం. ఇప్పుడు ఏంది గోపాల్పూర్ చెరువు అట 20 ఎకరాల 100 చెరువు, అది 4-5 ఎకరాలకు మిగిలిపోయింది. ఇప్పుడు మొత్తం కబ్జాలే, ఎక్కడ చూసినా కబ్జాలే. ఇంకోటి వర్కులు స్టార్ట్ చేసిన ఏవి కూడా టైంకు ఫినిష్ చేయకుండా కూడా వాటర్ తిప్పి కొట్టొచ్చి ఇక్కడ అది ఇది ఇది ఏంటంటే వీళ్ళ మానవ తప్పిదం, వీళ్ళది పాలకుల తప్పిదాలతోటే ఈ ఈ ప్రాబ్లం ఈ సమస్య వచ్చింది తప్ప నిజంగా కూడా ఏదో నిజంగా నేషనల్ కలామిటీ ఏదో వచ్చినట్టు కాదు. ఈ సంఘటన మాత్రం ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది మాత్రం అక్కడ 2.5 ఏళ్ళు అయింది అండర్గ్రౌండ్ పైప్స్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేసి అది ఇప్పటివరకు ఫినిష్ కాలేదు. నీకు సెక్రటేరియట్లు ప్రగతి భవన్లు తర్వాత ఢిల్లీలో పార్టీ ఆఫీసులు మాత్రం మీకు నెలల అయిపోతాయి, కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు మాత్రం ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా సేమ్ మీకు అట్లనే ఉన్నది. ఇది మూడేళ్ళ కింది నుంచి మొత్తుకుంటున్నది, చాలా రోజుల నుంచి నడుస్తున్నది తతంగం అంతా వీళ్ళది. నేనేం అడుగుతున్నా అంటే ఎందుకు కనీసం ఎవరైనా వచ్చిరా ఇక్కడికి? కనీసం రాలేదండి, ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. ఎట్లా మొన్న జరిగిన వరద వచ్చిన వరద కదా? మొన్న 3 డేస్ అయింది వచ్చి. కనీసం ఫుడ్ అయినా మీకు ఎవరైనా తినరా? లేదా ఫుడ్ ఏం లేదండి, ఏం లేదు. నిన్న ఇచ్చిరు కానీ ఇక్కడ దాకా రాలే, అక్కడే అయిపోయింది. ఇక్కడ దాకా కూడా రాలేదు. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పట్టాలి మీకు ఇది మొత్తం క్లీన్ చేసుకోవడానికి? అన్నీ పోయినాయి కదా? అన్నీ పోయినాయి, అన్ని ఆల్మోస్ట్ అన్ని ఖరాబ్ అయినాయి. వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఇంకా సోఫా సెట్లు, మంచం అన్ని ఖరాబ్ అయిపోయినాయి. తినే కనీసం వచ్చి ఎవరన్నా మరి మీకు ఎంత జరిగింది నష్టం అన్న డీటెయిల్స్ ఏమైనా రాసుకో? ఏం రాసుకోలేదండి. ఏం చేస్తారు బ్రదర్ మీరు? నేను ఇక్కడ మెకానిక్ పని చేస్తానండి. మీకు పని కూడా మొత్తం ఆగిపోయినట్టే. ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఇది? ఇప్పుడు మీకు ఏం ఇప్పుడు ఏమనిపిస్తున్నది మీకు? ఏమున్నది, కాల్ చేసి పోడే ఇక్కడ నుంచి. ఇక ఇది ఏం పట్టుకోవద్దా, ఏం లేదు. ఇక ఇక్కడ అన్ని మొత్తం ఇసుపెట్టి పోడే. ఇక అంతే అంతే. టిఫిన్ చేసిరా? లేదా? లేదండి, ఇంకా చేయలే. సో సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందో ఒక్కసారి చూడండి. మీది మీది బ్రదర్ మీది ఎక్కడ? ఎందుకు ఎవరు ఎందుకు రావట్లేదు మరి? ఓట్లు అప్పుడు వస్తారు కదా లీడర్లు. ఇప్పుడు రారిగా అప్పుడే వస్తారు సార్ వాళ్ళు. లోట్లు అవసరం ఉన్నప్పుడే వస్తారు. ఇప్పుడు రారిగా మేమే కష్టపడాలి. ఇది గేటు. ఆ గోడ మీద ఉండి కూలిపోయిన గోడ మీద ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మంచము అన్ని సర్వం పోయినాయి. అరే అరే అరే, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. ఏంటి ఇవి? డ్రై ఫ్రూట్స్, బాదాము. అరే ఎంత ఘోరంగా ఉంది చూడు సిచ్యువేషన్. ఎవరైనా వచ్చిరమ్మా కనీసం? ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. 3 రోజులు ఇట్లానే ఉన్నది. ఏం సామాన్ లేదు, ఏం లేదు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూలీ చేసుకుని బతుకునేటప్పుడు అట్లున్నది పరిస్థితి. ఏం ఎవరు వచ్చి అడగలేదు, ఏం చేయలేదు. పిల్లలకు వంట ఎట్లా చేసి? ఎట్లా అంటే మాకు తెలిసిన వాళ్ళు తెచ్చి పెట్టిండు. లీడర్లు ఎవరైనా వచ్చి? ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. మరి ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు? ఓట్లు అడగడానికి వస్తారు. ఏమో ఇక కార్పొరేట్ రెడ్ పోయిండు. ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు? ఎవరు రాలేదు. ఎన్ని రోజులు పట్టాలి మీకు ఇది? ఎన్ని రోజులు పట్టాలి? ఎన్ని రోజులు సంపాదితే ఇచ్చి పెట్టుకోవాలి? మళ్ళీ ఏం నౌకరు ఉన్న వాళ్ళు కూడా కాదు గవర్నమెంట్. గట్లున్నది ఆటో ఎవరిదమ్మా? వాళ్ళ ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ ఫస్ట్ క్లాస్. ఎప్పటి నుంచి కూర్చున్నావు ఇక్కడ? ఇప్పుడే 3 రోజులు ఇక్కడే ఉన్నావు. ఇక్కడే కూర్చుంటున్నారు పిల్లలు కూడా. ఎంత ఘోరం చూడండి. సో వీళ్ళు ఇది ఇది ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇది మీ ఇల్లా బ్రదర్? రెంట్కుంటారు మీరు? ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఆటో వాళ్ళదే, వాళ్ళే భరించాలా మరి మీరా? ఇప్పుడు ఒకసారి ఇటు రండి. ఎవరు రాలే ఇంతవరకు? కార్పొరేటర్ గారు వచ్చిండు, తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిండు అన్నారు, కానీ నాకు తెలియదు. అంటే ఇక ఫుడ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ అట్లా ఇచ్చిండు, ప్యాకెట్స్ ఇచ్చిండు. అంతే సార్, ఇట్లా వచ్చి చూసి వెళ్ళిపోయిన అంతే. మీకు జరిగిన నష్టం వాళ్ళు పూడ్చాలి కదా, ఏం లేదు. ఇంకేం సాయం అందలే మాకు. ఇప్పుడు వచ్చి చూసిపోయిన అంతే. బట్ ఏంటంటే అదొకటి ఒకటి రోడ్ మెయిన్ రోడ్ షాప్ చేసుకుంటాను అంతే. ఎట్లా మరి మీరు ఇదంతా ఎక్కడ కొట్టుకొచ్చింది? ఇదంతా ఈ చెత్త అంతా వరదలతోనే ఇదంతా వచ్చింది సార్. లోపల కూడా నా హైట్లు వచ్చినాయి వాటర్, నా హైట్లు వచ్చినాయి వాటర్. నైట్ పైన అప్స్టోర్లో ఒకరు ఆశ్రయం ఇస్తే అక్కడ ఉన్నాం పైన.
ఫస్ట్ ఫ్లోర్లో వరదలల్లో మొత్తం అన్నీ తడిచిపోయినాయి, లోపల అన్నీ పోయినాయి సార్. ఒకసారి అలా చూడండి, ఆర్థికంగా మొత్తం నష్టపోయినాం సార్. రెంట్కు ఉంటాం. ఇంతకుముందు ఇంత ఘోరంగా వచ్చిందా ఎప్పుడన్నా? ఇంతకుముందు రాలేదు సార్, కాకపోతే ఈ సైజులో వచ్చేది, తొడల సైజు వచ్చేది. ఇప్పుడు ఇక్కడ మెడల దాకా వచ్చినాయి, అంత హైట్లో లేచినాయి బాగా. ఇదివరకు బాగా అంత లేకుండా కానీ ఇప్పుడు బాగా వచ్చినాయి. సో మొత్తం గోడలే కూలిపోయినాయి. ఇక్కడ చూడొచ్చు మీకు ఈ గోడ వాల్, ఇది మన ప్రహరీకి సంబంధించిన గోడ మొత్తం కూలిపోయిన దృశ్యాలు చూడొచ్చు. ఈ జిహెచ్ఎంసీ ఆటో కూడా మొత్తం ఖరాబ్ అయిపోయిన పరిస్థితి. వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎన్ని రోజులు పడుతుందమ్మా మీరు చేయడానికి? బియ్యం బస్తాలు నాన్న, గ్యాస్ కొట్టుకపోయింది, మళ్ళీ బియ్యం మన సామాను ఏం లే, బీర మళ్ళా ఏంటిది ఫ్రిడ్జి పోయినాయి, అన్నీ పోయినాయి. ఎంతమంది పని చేస్తున్నారు మీరు? మేము 12 మంది ఉంటాం, అంతా 56 మంది ఉంటాం. ఏం చేయాలి సార్? మరి సార్ చెప్తాను, మేము చెప్తాను, శేషకాడికి చెప్తాను, శాతనైనంత సాధ్యం చెప్తాను. చేయకపోతే తూకోదు కదా, డ్యూటీ కదా. ఏం చేయాలి ఇప్పుడు? ఏం పని మీద? ఇగో అంతా వీక్ ఎత్తాను. రోడ్డు మీద వరకే చేస్తారు, ఇంట్లో చేయరు కదా. ఇక ఇంట్లో ట్రాక్టర్ వస్తే వాళ్ళతో చేపిస్తాడు సారు. బియ్యం బస్తాలు నాని బయట వేసినాం సార్, అన్ని నానిపోయినాయి. అంత ఆగం ఉన్నాం సార్. అన్నం లేక 3 రోజులు పైననే ఉన్నాం. అవునా? మీలేడా? ఇదే గల్లి. 3 రోజులు అన్నం లేక పిల్లలు మేము అవతారం ఎత్తినాం. వీళ్ళు వచ్చి ఇచ్చిరటగా? నిన్న వచ్చి ఇచ్చారు సారు. ఆ ఇల్లు గల్లా రెండంతరాసం మీద ఉంటే ఇల్లు గల్లామే వండి పెట్టింది మాకు పాపం. అన్నం వండి అంత చారు చేసి ఏదో వేసింది, తిని బతికినాం మా పిల్లలు మేము. మరి ఇంత పరిస్థితి ఉన్నాయి సార్. మాకైతే కిరాయి ఇల్లే మేము, మా సొంత ఇల్లు. నీళ్ళ మునిగిన ఆటో ఏది మన కార్లన్నీ ఎత్తుకపోతున్నారు షెడ్కి. కొత్త కారు పాప అది, మొన్ననే తెచ్చిండా? అరే 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 అరే, షెడ్కి పోతుంది కారు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినాయమ్మా మీ ఇంట్లోకి నీళ్ళు? దీంతో 3వ సారి సార్. 3వ సారి? అంతకుముందు ఉందిగా. అంతకుముందు లేవు. మరి ఎందుకు వస్తున్నట్టు? అక్కడ చెరువు దేగింది అన్నారు సారు, చెరువు దేగి వస్తానే అంటారు. మీరు ఓట్లు వేస్తున్న లీడర్లు మొత్తం కబ్జాలు పెడుతున్నారు, అందుకే ఈ పరిస్థితి మనకు. మరి ఓట్లు ఏమంటారు మాకు? అసలు మాది కిరాయిల్లే సారు, 30 సంవత్సరాలు ఇడు ఉండబట్టి కిరాయిల్లే. నా కొడుకులు కిరాయికే, నేను కిరాయికే ఉంటాం. మరి కనీసానికి ఇంత జాగా చూపించిన వాళ్ళు గారు, ఇంత ఇల్లు ఇచ్చిన వాళ్ళు గారు. డబల్ బెడ్రూమ్ ఏది లేదు సార్ మాకు, ఏది లేదు. ఓట్లు వేయాలి, ఓట్లు వేయడం వరకే మనం ఓట్లు వేయాలి, పని చేసుకోవాలి అంతే. ఏం లేదు ఆధారం, గట్లా చేస్తారు. మరి మరి ఏం చేస్తారో ఈసారి ఏం చేస్తారో, మీ చేతుల్లోనే ఉంది అంతా. మీది ఇక్కడనేనా అండి? సో ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? అపార్ట్మెంట్ సార్. ఏంటి మీ పరిస్థితి, ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నది? అదే సార్, అక్కడ అన్ని ఒకటి ఎందుకు వరద వచ్చింది అన్నది ఒకటి. రెండోది కనీసం శానిటేషన్ కూడా కరెక్ట్ లేదు కదా, అంటే జరిగిన తర్వాత నేను మేల్కోవాలి అరే పాపం అని. ఎవ్వరు రాలేదు సార్, ఎవ్వరు రాలేదు అసలు. ఒక 11 గంటలు ఎట్లా జరిగిందో, అది ఏం జరిగిందో, అది ఆ తాండవం చూస్తా అంటే, కల్లారా చూస్తా అంటే కాళ్ళు ఇట్లా ఇట్లా వాటర్లో పడవలెక్క ఎగిరిపోయినాయి కాళ్ళు. మంచి మంచి కాళ్ళు, హోండా సిటీ 20 లాక్స్. నిన్నటి నుంచి బైకులు అసలు ఎన్ని పోయినవి ఏందో ఏం అర్థం కావట్లా. ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కనీసం అధికారి వచ్చి ఎక్కడ పర్మిషన్ ఇస్తానా నేను, వాళ్ళు ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు, ఆ ఎత్తు మీద ఉందా, డౌన్ ఉందా, కనీసం చూసే పరిస్థితి ఉందా సార్? ఈ కనీసం ఎవరైనా వచ్చి, మరి మున్సిపాలిటీ వాళ్ళైనా కూడా ఎంక్వైరీ చేయరు నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా. అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ వాళ్ళు కూడా ఎవరెవరు వచ్చి కనీసం ఇల్లు ఎక్కడ కడతాండు, ఎత్తు మీద కడతాండా, డౌన్లో కడతాండా, రేపు పొద్దుగాల వాటర్ వస్తే పరిస్థితి ఏంది? వాని వల్ల ఇంకా 4 సఫర్ అవుతున్నారు కదా సార్. ఒక ఇల్లు కనుక బ్రేక్ అయిపోతే ఆ ఫ్లడ్ ఇంకా 4 పోతుంది కదా, అదే పరిస్థితి. ట్రాన్స్ఫార్మర్ ఇది, ఇప్పుడు మనుషులు కంటే అది చెత్త రక్షణగా ఉన్నట్టు దానికి, కంచె అవసరం లేదు దానికి. 2 రోజులు కరెంట్ లేదు. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా నీకు? ఎవరు ఎమ్మెల్యే? దేనికి ఎవరు? అరు రమేష్. ఏడి మరి వచ్చిపోయండి నిన్న. ఏం చేసిండు? ఏం చేయలేదు, చూసి ఉండిపోయిండు. రన్నా, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వస్తాడు, చూస్తాడు, పోతాడు. సో సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందో మీరు ప్రత్యక్షంగా గమనిస్తూ ఉన్నారు. చూడండి ఆటో పాపం మొత్తం, ఈ జిహెచ్ఎంసీ ఆటో డ్యామేజ్ అయింది.
టోటల్ ఇది కొట్టకపోవడం ఒకటే ఆగింది అంతే. పైకి వచ్చినా ఇప్పుడు ఈ వాటర్ మార్క్ అంత 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 ఎత్తు వచ్చినా సగం వరకు వచ్చిన కింద వరకు వచ్చినాయి. ఎప్పుడు రాలే ఇయా అదే కబ్జాలు ఎక్కువైపోయినాయి ఇక్కడికి. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి కేటీఆర్ మొత్తం వేషాలు వేసుకొని వచ్చి ఏరియా అంతా అక్కడ తిరిగిండు. ఒకసారి వచ్చి మొత్తం నేను కేటీఆర్ వచ్చి నేను మొత్తం ఇదంతా మొత్తం ఇల్లీగల్గా ఉన్నాయని డిస్మాంటిల్ చేపిస్తా మొత్తం ప్రాపర్ చేస్తా ఇంకొకసారి మీకు సమస్య ఉండదు అని ఓ చాలా పొంగనాలు పెద్ద పెద్ద పొంగనాలు మాటలు మాట్లాడిపోయిండు. వాళ్ళు అంటారు 2 ఇయర్స్ అంతా సేమ్ ఏం మారలేదు, ఎక్కడ వేసిన కొంగడు అక్కడ అంతకన్నా ఎక్కువ జరిగింది. ఎందుకంటే కబ్జాలు ఇంకెక్కువ అయిపోయినాయి, ఇల్లీగల్ పర్మిషన్స్ ఎక్కువైపోయినాయి. ఇంకోటి ఒకవేళ అది ఫ్లడ్ ఫ్లో ఎక్కువ ఉన్నదన్నప్పుడు అది ప్రాపర్ అసెస్మెంట్ చేసి ప్రాపర్గా ప్రాపర్ ఛానలైజ్ చేసి పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ఇప్పుడు ఇంతమంది ప్రతి ఇల్లు ఇల్లు చూడు గుట్ట అందరూ ఇసుక వాళ్ళు పోసుకున్నారు అనుకునేరు. ఇదంతా కొట్టుకొచ్చిన ఇసుక, కొట్టుకొచ్చిన ఇసుక ఏదో బీచ్ ల పంట ఇండ్లు కట్టుకున్నట్టు లెక్కున్నది. ఎక్కడ పోతే బీచ్ లో కాడిపోతే అట్లా ఆ దృశ్యాలు చూస్తుంటే అట్లే కనబడుతున్నది. ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు మనం చూస్తున్నాం కదా, అసలు చితికిపోయింది, చిదిలమైంది. వాళ్ళు అసలు మనుషులకు కనబడుతున్నారు. అసలు మొత్తం వరంగల్ కి అవసరం అయితే పోతా అన్నాడు. మరి ఏడి అవసరం ఉన్నది ఇక్కడ, మరి మరి ఎందుకు రాలే? వస్తే జనాలు లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయింది కదా, వస్తే మరి చెప్పులు చీపుర్లు ఏమైనా పట్టుకుంటారేమో అని చెప్పి భయపడుతుండేమో. కేటీఆర్ యాడున్నాడో ఏందో అర్థమైతే లేదు. నినాక మొన్న మాట్లాడుకుంటే చెప్పే కదా ఆయన కూడా, వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన ఎవరైనా ఆయన గురించి బయటల గురించి మాట్లాడితేనే ఒక బియ్యం చూడు ధాన్యం చూడు ఎంత ఘోరంగా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు రైస్ రైస్ చూడండి పాపం. బియ్యం 25 కిలోల బియ్యం దగ్గర దగ్గర 1000 రూపాయల 1300 బియ్యం అది. సో అవన్నీ కూడా బియ్యం బస్తాలే పాపం, ఇవన్నీ బియ్యం బస్తాలే. ఎంత బుక్స్ సర్వం నాశనం, జీవితాలు. ఇంతవరకు ఈ శానిటేషన్ సిబ్బంది కూడా దీన్ని ఇంకా తీస్తలేదు, 3 రోజులు అవుతుంది. ఇదంతా ఎత్తకపోయి ఇప్పుడు మీ నీ ఇంట్లో ముందు కూడా ఇదే సిచ్యువేషన్ ఉందా? ఎమ్మెల్యే ఇంటి ముందు, కార్పొరేటర్ ఇంటి ముందు, మీ ఇండ్ల ముందు కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్నదా? వాళ్ళకేం పట్టండి, పబ్లిక్ ప్రజలు ఒట్టి ఓట్లేసే యంత్రం లెక్క. సిచ్యువేషన్ ఘోరంగా ఉంది పరిస్థితి బాబు, సేమ్ అదే బురద. పారలతో గీకాల్సి వస్తుంది చూడండి, ఒండ్రు. పర్లేదు పర్లేదు చూడండి, అసలు ఏ ఐటెం పనికిరాదు ఇలా. ఎడబడుకున్నారు మరి నైటు, ఆ బిల్డింగ్లో పోయి పండుకున్నారు. మరి ఇప్పుడు ఇంకా 2-3 రోజుల దాకా ఇలా పండుకోవడానికి లేదుగా. ఇప్పుడు సెంటర్ లేదో పెట్టిరట కదా ఏదో రిహాబిలిటేషన్. మీ ఎమ్మెల్యే ఎక్కడ బా? ఏమి చేస్తారు మీరు? నేను ఆటో కూడా పోయింది, ఆటో కూడా మొత్తం నీళ్ళ పుడిగింది. రిపేర్ చేయాలి, రిపేర్ చేయాలి. 20,000 అవుతున్నాయి. ఒక్క రూపాయి ఎవరన్నా అరే మేము ఉన్నామని రాసుకపోయిన వాళ్ళు కూడా లేరా? ఎవరు లేడు, ఎవరు లేడు, ఎవరు ఇచ్చేటోడు కూడా లేడు. పోయినసారి కూడా గిట్లనే వచ్చినాయి, ఏం రాలే. సో అది కిరాయికి ఉన్న సామాన్ కూడా వాళ్ళు తాళం వేసుకొని పోయింది, ఏం పోయినాయి లోపల కూడా అంత మట్టే.
మొత్తం గల్లీ గల్లీ పాడైపోయింది. ఈ ఇల్లు ఎవరిదన్నా? మాదే. ఏమేం పోయినాయి ఇల్లు మొత్తం? ఇవన్నీ నీయనా? అన్ని మాయవి. బియ్యం, ఉప్పు, పప్పు, పసుపు అన్ని ఏ టు జెడ్. ఫ్రిడ్జ్ పోయింది, టీవీ పోయింది, వాషింగ్ మిషన్, మూడు కూలర్లు అన్ని పోయినాయి. సంవత్సరం పోతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం పోయినాయి 2 సంవత్సరాలు. ఒకసారి సంవత్సరానికి ఒకసారి వరద వచ్చిందంట. అంతే ఇక సంగతి మొత్తం మునుగుతుంది. వరద ఇక చెరుతయింది అంటాలన్న మనకి వర్షం పడి. ఒకసారి వచ్చిందంట 35 ఇయర్స్ బ్యాక్ ఇట్లా వచ్చింది ఇంత ఫ్లడ్. ఆ తర్వాత మళ్ళీ ఇంత ఫ్లడ్ వచ్చింది. అంతకంటే ముందు మధ్యలో 2 సార్లు వచ్చింది. అప్పుడు ఏంటంటే మోకాలు ఒత్తు వరకు వచ్చింది. ఆ తర్వాత నుండి మళ్ళీ ఇంత ఫ్లడ్ రావడం ఫస్ట్ టైం మళ్ళా 35 ఇయర్స్ తర్వాత. కానీ ఇంతగానో ఇట్లా రావడానికి ఏంటంటే అక్కడ ఇంత ఫ్లడ్ రావడానికి అక్కడ నీళ్లు రావడానికి ఆ చెరువు కాడలు దిగడం అది ఇది ఒకటి ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ బ్రిడ్జ్ దగ్గరకును ఆ పర్మల కాలనీ ఉంది కదా ఆర్టిస్ కాలనీ దగ్గర నుండి అక్కడ ఉన్నంత వాగు వెడల్పు, ఒకప్పుడు ఉన్న వాగు వెడల్పు ఇప్పుడు లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మొత్తం కబ్జాలే. వాగు పక్క పొంటి ఒకప్పుడు 20-30 ఫీట్ల ఉన్న వాగు ఇప్పుడు 10 ఫీట్లు కూడా ఉండదు. పెద్ద మోరి కాస్త చిన్న మోరి అయిపోయింది. నువ్వు అక్కడ నుండి మన బ్రిడ్జి ఉంది కదా, బ్రిడ్జి వరకు ఉన్న వెడల్పు, బ్రిడ్జి దగ్గర వెడల్పు కనపడుతుంది కదా, ఒకప్పుడు అంత వెడల్పు లేదు. మళ్ళీ ఇప్పుడు అక్కడ నుండి మళ్ళీ ఇటు సైడ్ పోతుంది గోపాల్పూర్కి. గోపాల్పూర్ పోయే రోడ్డుకు మొత్తము 10 ఫీట్ల మోరీ అయిపోయింది. ఒకప్పుడు 20 ఫీట్లు 30 ఫీట్లు ఉన్న వెడల్పుది 10 ఫీట్ల వెడల్పు అయిపోయింది. దానివల్ల ఆ లోతు తక్కువైపోయింది. నువ్వు అక్కడ ఎంత వెడల్పు చేసినా కానీ వాటర్ మొత్తం వచ్చి అక్కడ వరకు ఫుల్ ఫ్లడ్తో వస్తుంది. ఇటు పోతే మొత్తం లోతు లేక వర్క్ ఏదో పెండింగ్ ఇంకోటి అక్కడ పెండింగ్ ఉండడు కాదు, ఇటు ఇక్కడ పోవాలి కదా వాటరు. గోపాల్పూర్ చెరువులో కలవాల్సింది వాటర్ మొత్తం పోయి. నీకు రూపురేఖలు కనపడవు, వాగు వాగు దాటితే ఇప్పుడు దాటి దాటిన తర్వాత రూపురేఖలే కనపడవు మీకు. చెరువు వాగు వాగు రూపురేఖలు కనపడవు. వాగు రూపురేఖలు కనపడకుండా మొత్తం చెరువులో పోయి అది బాగా ఫుల్ అదైపోయిన తర్వాత ఇప్పుడు అది కట్టిల్లు కదా దాని కిందకెళ్ళి పోయేది. వాళ్ళకు అమరావతి నగర్ వాళ్ళకున్న సమయ నగర్ వాళ్ళకు ఇప్పుడు సేఫ్, టీవీ నగర్ వాళ్ళకి సేఫ్. ఇప్పుడు ఆ నాలా కట్టడం ఇటు మొత్తం తనకు వస్తాను అంతే. మొన్నటి వరకు వెళ్ళిపోయినా వాటర్ అంతా లేకుండే. ఎవరు చేసింది ఇదంతా? ఇక అంతే కాదు, తెలిసిన వాళ్ళే అంతే కాదు. సరే దా 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 పోయేది అందా ఒక్కసారి. ఇల్లే కూలిందా? సో చూడండి పాపం వీళ్ళు మొత్తం అన్ని స్లాబ్లు పోయిన ఇండ్లు చిన్న చిన్న. ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు అయింది. ఎవరైనా వచ్చిరమ్మా? ఎవరు రాలేదు అసలు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ కూడా లేదు అసలు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు అసలు. ఎట్లా ఉంటారని కనీసం ఫుడ్ కూడా పాస్ చేయలేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అడిగినప్పుడు, ఎలక్షన్స్ కోసం వచ్చినప్పుడు అడిగినప్పుడు చెప్తాం మేము. ఇప్పుడు గుర్తుకొస్తలేమా ఎవరికి? కొంచెం హెల్ప్, కొంచెం ఫుడ్ కూడా హెల్ప్ చేయలేదు ఎవ్వరు. ఫుడ్ కూడా పాస్ చేయలేదు. అన్నీ పోయినాయి ఇంట్లో. గ్యాస్ కాడ నుంచి అన్నీ కొట్టుకుపోయినాయి. ఇంట్లో సామాన్ లేవు, బియ్యం లేవు, ఆవాలు పోయినాయి, అన్ని పోయినాయి. ఎవరు అడగలేదు. స్లాబ్ల పైన పడుకున్నాం. ఇప్పటికి కూడా ఇల్లు షాక్ వస్తుంది పడుకుందాం అన్న కూడా. ఎవరు రాలేదు. ఎవరు ఎవరికి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు బంగ్లా మీద పడుకుంటే అయిపోదా? బియ్యం చూడండి ఒకసారి, అన్ని పోయినాయి. ఆడైతే 3-4 బస్తాలు పడేసారు పాపం. ఏం లేదు సార్ మాకు. ఏం లేదు మాకు. కిరాయి సార్ మేము ఉండేది. మాకు భర్త కూడా లేదు సార్. మా మూడు ఇండ్లలో మేము కిరాయికి ఉంటాం. భర్త కూడా లేదు. ఏం లేదు మాకు. అడుగుతారు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేరు అసలు. ఆ రోజు రాత్రి ఎంత ఎంత ఫ్లో వచ్చింది? బిల్డింగ్ పైన ఉన్నాం. అవును అక్కడికి వెళ్ళినాం.
ఎవ్వరు లేరు అసలు. నిన్న ఆఫ్టర్నూన్ వచ్చి ఇచ్చి వెళ్ళారు ప్యాకెట్స్ అంతే. అదేనా ఇక్కడ వాళ్ళే ముస్లిమ్స్, ఇక్కడ వాళ్ళే ఇచ్చేసి వెళ్ళారు అంతే. ప్రతి సంవత్సరం ఇట్లే ఉంటదా? ఈ సంవత్సరం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినాయి, మళ్ళీ ఇయర్ వచ్చినాయి. అప్పటికి ఇప్పటికి ఏమన్నా వీళ్ళు ఏమన్నా మారిరా లీడర్? లేదు, అంతే ఇప్పుడు. అప్పుడంతా ఇప్పుడు ఇంతే వచ్చి పేర్లు రాసుకోబోతారు అంతే. ఏం అంతే, ఆ పేర్లు అక్కడనే ఉంటాయి, మేము ఇక్కడనే ఉంటాం. టీవీలలో చూస్తుంటారు కదా ఇప్పుడు ఆయన అక్కడ కేటీఆర్ మాట్లాడుతుంటాడు, మేము వరంగల్ మాట్లాడితే ఏమొస్తుంది? ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలి, ఇక్కడికి వచ్చి చూసే వెళ్తుంది. ఫ్లైట్లలో తిరుగుతా అయిపోతుందా? ఇక్కడికి వచ్చి చూసే వస్తుంది ఇళ్ళకి. సో సిచ్యువేషన్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. ఇది కూలిపోయిందా అన్న? ఇల్లే కూలింది. ఇది కూలిపోయింది అన్న, ఇది మాదే ఇల్లు, మాదే ఇల్లు. ఇది కూలిపోయింది. మేమైతే ఇక్కడ జరిగిన మేము 19 పని చేస్తారు. మేము మేసిరిపాడు చేస్తా, మేసిరిపాడు చేద్దా. నేను కూలి పని చేస్తాను, బట్టుకోండి. మా ఇల్లు మొత్తం కూలిపోయింది. మళ్ళీ ఒకటి కబ్జాలు కూడా అయినాయి అంటారు కదా. బైరి సోమయ్య దీనికి రోడ్డుకు ఈ దారికి అడ్డ కట్టేసారు, దానికి పరిష్కారం చేయాలి. ఇది దీనికి మాత్రం పరిష్కారం చేయాలి. మా పిల్లలాగా మొత్తం పాములు గీములు అంతా నా ఇప్పుడు 3 రోజులే ఇంటికి రాక, మొత్తం ఇల్లు అంతా కూలిపోయింది. 3 ఇల్లు అటు కూలిపోయింది, ఇటు కూలిపోయింది. దీనికి పరిష్కారం చేసుకోవాలి. సురంగశ్రీ వచ్చిన ఏదో నిన్న మాత్రం ఫుడ్ మాకు సేఫ్ చేసిండు, నిన్న సేఫ్ చేసిండు ఫుడ్, నిన్న వరకు సేఫ్. దీని వల్ల చేయాలి. ఇవన్నీ కిరాయి కొంపలు. మాకు మాత్రం ఓను, మేము 1980 వచ్చినాం, మేము అప్పుడు కొనుక్కున్నాం ఇది. మీరేం చేస్తారండి? తెలంగాణ ఉద్యమ నాయకురాలని, మా జవహర్ కాలనీ, మా జవహర్ కాలనీ, జవహర్ కాలనీ ఆడబిడ్డను. తెలంగాణ ఉద్యమ నాయకురాలని, మా మీద 350 కేసులు, జైలుపోయిన చరిత్ర. కాబట్టి మా కాలనీలో ఇప్పటివరకు అభివృద్ధి జరుగుతలేదు. సరే కార్పొరేటర్ అయితే నిన్నంతా మాయం బట్టే ఉండి అవన్నీ కూడిపిండిలే. దాంట్లో మాత్రం ఒక కార్పొరేటర్ని అభినందిస్తాను. కానీ నిన్న మంత్రి గారు వచ్చిండ్రు, తర్వాత కలెక్టర్ గారు వచ్చిండ్రు, కనీసం వీళ్ళకి ఒక ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అన్ని ఆస్తి పాస్తులు అన్నీ కొట్టుకుపోయినాయి. చిన్న చిన్న కూలీ చేసుకునే నిరుపేదలు వీళ్ళంతా. కాబట్టి మరి నిన్న కమిషనర్ గారు ఈరోజు వస్తారంట, నిన్న కలెక్టర్ గారు నోటీసులో కూడా ఉంది. కనీసం వీరికి ఒక్క పూట భోజనం పెట్టే భాగ్యం కూడా లేదు. ఇవాళ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఇంత అష్ట కష్టాలు పడుతున్నారు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఒక మున్సిపాలిటీ శాఖ మంత్రివర్యులు వాళ్ళు, మరి ఈరోజు చూడండి మీ ప్రవర్తన, మీ పాలన ఎట్లా ఉందో. తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు బాగుంటాయి, మా యువతకు జాబ్ వస్తుంది అనుకున్నాం, మా బతుకులు బాగుంటాయి అనుకున్నాం. మాకు కాకుండా మా పిల్లల కోసం మేము పోరాడి జైలు జీవితం కూడా అనుభవించినాం. కాబట్టి మా ఉద్యమకారులను కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు జనాలను కూడా పట్టించుకోలేదు. మొత్తం అవసరమైతే వరంగల్కు వస్తా అన్నాడు కదా ఇదే కేటీఆర్ మొన్న అన్నాడు స్టేట్మెంట్, అవసరమైతే వరంగల్కి పోతా అన్నాడు. అవసరం కనిపిస్తుంది, అవసరం అవపడుతుంది కదా. ఈ మొత్తం ఇంటర్నేషనల్ ఛానల్ కూడా మొత్తం జవహర్ కాలనీ, ఆవత్ తెలంగాణ జిల్లాలలో భూపాలపల్లి, జవహర్ కాలనీ చాలా నష్టపోయిన ప్రజలు. పాపం భూపాలపల్లి ప్రజలు కూడా వాళ్ళు కొట్టుమిట్టాడుకొని కూడా కొన్ని ఇండ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. మరి ఇలాంటి పాలన చేసే కేసీఆర్కి తగిన బుద్ధి చెప్పాలని ఒక మహిళా నాయకురాలుగా, ఒక ఉద్యమ నాయకురాలుగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రజల పక్షంలో మేము ఎప్పుడు ఉంటాము, ఇప్పుడు ఉన్నాం. సో కన్క్లూజన్ ఏం చెప్తారు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత? అంటే వీళ్ళకి పట్టింపు అనేది లేదు ఇక్కడ, వాళ్ళు చాలా ధీమాగా ఉన్నట్టు కనిపిస్తున్నది. వీళ్ళేముంది గల్లీలో మళ్ళీ ఒక ఇంటికో 5,000 10,000 పడేస్తే, ఇంటికో ఫుల్ బాటిల్ ఇస్తే, మళ్ళీ వచ్చి ఆడనే మీటింగ్లో కూర్చుంటారు అన్నది వాళ్ళ ఆలోచనగా నాకైతే క్లియర్ కనబడుతున్నది. ఇవి చూసినాక నేను కూడా నాకు కూడా బాధతో ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళెవరి గురించి అన్న మాట్లాడేటప్పుడు చెప్తారు ఏ గుడ్డి గాడిద పనులు దోముతున్నావు అని చెప్పని గడికోసారి మాట్లాడుతారు అయ్య కొడుకులు ఇద్దరు కలిసి. మీరే గుడ్డి గాడిదల పనులు దోముతున్నారు, ఏ గుడ్డి కుక్కల పనులు దోముతున్నారు అయ్యా, మీరిద్దరు అయ్య కొడుకులు ఇద్దరు కలిసి కనబడతలేవా? 2 ఏళ్ళ కింద కేటీఆర్ను వచ్చి ఇక్కడ తిరిగిపోయినావు, మళ్ళీ ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ కావన్నావు. ఫోటోలు పెద్ద నీ పత్రికలలో పెద్ద ఫోటోలు వేయించుకున్నావు. ఈ మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిన అన్ని కూడా మొత్తం డిస్మాంటిల్ చేస్తా అన్నావు. కనీసం ఒక ఏంది బ్రిడ్జ్ కూడా వేయించలేను, 2.5 ఏళ్ళు పట్టింది. ఇలా నీ పాలన కనుక కరెక్ట్ ఉండి నువ్వు ఇది ప్రాపర్గా ఆ ప్యాసేజ్ అవుతుందో, పెద్ద మోరి పోయి చిన్న మోరి ఏదైతేందో, పెద్దవాగు పోయి చిన్నవాగులు ఏవైతేనాయో అవి కాకుండా కనుకుంటుందంటే వాటర్ ఫ్లో ఇమీడియట్గా వెళ్ళిపోతుండే. కానీ ఇన్ని కుటుంబాలకు ప్రతి ఇంటింటికి ఇలా కన్నీటి గోస జరుగుతున్నదంటే కేవలం నీ
నీ పరిపాలన మూర్ఖపు దుర్మార్గపు పరిపాలనతో నీ జరుగుతున్నది. జవహర్ నగర్ ప్రజలకు ఇంత ఇంత దుఃఖశోకంలో ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మీ అసొంటోళ్ళు మీ మీ పాలనతోటే ఈ దుస్థితి ఇలా ఏర్పడ్డది. కానీ ప్రజలు కూడా గమనించాలి, మీరందరూ కూడా గమనించాలి. ఏందమ్మా 2000 3000 ఇయ్యంగానే ఉరికిపోయి ఓట్లు వేయొద్దు, పెద్ద కొడుకు అనగానే సంబరపడి ఉరుకొద్దు. విన్నారా? ఎవరు నౌకర్ లేక ఏం లేక గోసలు పడుతున్నారు మొత్తం. చూడు ఎట్లయిందో. ఇప్పుడు దీంతో ఏం కాదు, ఇది 4 రోజుల ముచ్చడం మళ్ళా, ఇది 4 రోజుల ముచ్చడం. వచ్చిన ఏదో తూతు మంత్రం లేక రోడ్ల మీద తిరిగిపోతున్నట్టున్నారు. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఎవరైనా వస్తే రోడ్ల మీద తిరిగిపోతుంది, కానీ లోపల ఇంటర్నల్ రోడ్స్కి రావాలి కదా. మరి ఏం చేస్తున్నావు బాబు నువ్వు? నిజంగానే గాడిద పనులు కనుక కుక్క పనులు కనుక దోమకుంట ఉండేది ఉంటే రాని అయ్య కొడుకులు ఇద్దరు వచ్చి ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని ఊకే ముచ్చట చెప్తారు కదా, కుర్చీలు వేసుకొని కూర్చొని నేను అది కడతా ఇది కడతా, నువ్వు ఏం కట్టింది లేదు పీకింది ఏం లేదు. కానీ అట్లీస్ట్ కనీసం వచ్చి ఇక్కడ చూడగో, మొత్తం గుట్టలు గుట్టలే ఇసుకలు కొట్టుకొచ్చినాయన్ని సామాన్లు, ఇంట్లో ఏం లేదు. బుక్కడి బువ్వకు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళంతా. పిల్లలు చదువుకునే పుల్లలు పాపం 3-4 నెలలు సంవత్సరాలకు వెళ్ళి థీసిస్ అది రాసినవి కూడా పుస్తకాలు కొట్టుకుపోయినాయట. వీటన్నిటికీ బాధ్యత ఎవరు? ఎవరు బాధ్యత వహించాలి? బొక్కల వారాయాల వీళ్ళని ఇద్దరిని తీసుకోవాలి అయ్య కొడుకులను, అలా కుటుంబాన్ని అసలు ఏంది ఇంత ఇంత న్యాయం ఇంత ఘోరమా? ఈ తెలంగాణ గురించా మేము అందరం కొట్లాడింది? ఈ తెలంగాణ గురించా కేసులు పెట్టించుకొని మొత్తం ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడింది? మొత్తం మాయ మాటలు, మత్పరిచే మాటలు తప్ప. అనే మాట ఆయన నిన్న మాట్లాడుకుంటూ చెప్తున్నాడు, కడెం గురించి మాట్లాడితే నా కడెం గురించి ఏం తెలియదు అని చెప్పని మాట్లాడిండు. ఇంతకుముందు లీడర్లేమో లీడర్ గురించి వీళ్ళు ఏం స్టేట్మెంట్లు ఇస్తారు? అదే నువ్వు వచ్చి గోళీలు ఆడుకుంటందుకు వచ్చినావా? ప్రిపేర్ అయ్యి ఎందుకు రాలే? గాడిదలు కాసేందుకు వచ్చినావా? గోళీలు ఆడుతందుకు వచ్చినావా? శిరగొని ఆడుతందుకు వచ్చినావా అని చెప్పని. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మరి మీరెక్కడ ఏం చేస్తారు? మీరేం కాస్తున్నారు ఇప్పుడు? గాడిదలు కాస్తున్నారా? మీరేం కాస్తున్నారు? మీరు వెంటనే ఏంటంటే ఇవన్నీ ఉట్టి మాటలు బంద్ చేయరు. మీరంతా మీకు కావాల్సిన బంగ్లాలు, మీకు కావాల్సిన ఆఫీసులు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటినే కూలగొట్టుకొని కట్టు పెద్ద పెద్ద ఆలిశాన్ బంగ్లాలు కట్టుకున్నారు కదా. గవి కాదు కావాల్సినవి. నువ్వు తీసుకుపోయి నువ్వు సెక్రటరీ ఇంత పెద్ద పెద్ద ప్యాలెస్ లెక్క కట్టుకున్నాడు కాదు. నీ జనం ప్రజలు ఎట్లా సుఖంగా ఉన్నారా లేదా అనేది చూడాలి. ఇలా కన్నీటి గోస జరుగుతున్నది ఇమీడియట్గా వీళ్ళకి ఇమీడియట్గా. ఇప్పుడు చింతమడక గురించి నిన్న మనం ఆడబోయినాం, చింతమడక చెప్పినా కదా మోరని చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా దాదాపు ఇమీడియట్గా ఒక 20 లక్షలు 15 లక్షలు వాళ్ళకు ఇమీడియట్గా అనౌన్స్ చేయాలి. వాళ్ళకు చేసి వాళ్ళు రిహాబిలిటేషన్ ఇమీడియట్ జరగాల్సిన అవసరం ఉన్నది. యా ఓకే. సో ఇది వాస్తవ పరిస్థితి, ఇది జవహర్ నగర్ సిచ్యువేషన్. ఇంకో కాలనీకి వెళ్దాం, జవహర్ కాలనీ. వీళ్ళు బుక్స్ అన్ని నానిపోయినాయమ్మా? ఇవన్నీ పుస్తకాలేనా? ఎవరి? మీ అబ్బాయివా? మీ పాప పుస్తకాలు. ఇప్పుడు ఇవన్నీ పుస్తకాలు రాసినవి బాయ్, కొన్నవి బాయ్, అన్ని బాయ్. సో సిచ్యువేషన్ ఇంత వరస్ట్గా ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ మినిస్టర్ ఈయన నీకిందికే వస్తుంది ఇదంతా. ఈ ట్రై సిటీస్లో ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే ఆరూరు రమేష్, ఇంట్లో పండుకోవడం కాదు, బయటకు వచ్చి జనం కోసం వినండి దయచేసి. కెమెరామెన్ మోహినుద్దీన్తో రఘు, మన తొలి వెలుగు.